దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే మమ్మల్ని ముఖ్యులుగా ప్రేమించిన మా కన్నతండ్రి ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం తిరుగుమల మహాసభల ద్వారా ఈ పట్టణంలో విలువైన మీ మాట ప్రకటించే అవకాశం మీ పక్షంగా నిలబడే అవకాశానికి ఇచ్చారు చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి హృదయములకు తెలివిని అనుగ్రహించండి ప్రతి సంగతిని గ్రహించి దాని ప్రకారము ఈ భూమి మీద ప్రవర్తించి మీరున్న మహాలోకానికి చేరుకునే ధన్యత మీ పిల్లలకు నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్. మంటగలసిన మానవత్వం, మనిషి మరచిన దైవత్వం. మంటగలసిన మానవత్వం, మనిషి మరచిన దైవత్వం. మానవత్వం, దైవత్వం, ఈ రెండు పదాలు మనం తరచుగా వింటూ ఉంటాం ఈ సమాజంలో. ఈ రెండు పదాలలో కూడా ఎక్కువగా వినబడే పదం ఏది అంటే మానవత్వం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి న్యూస్ పేపర్స్ కావచ్చు, న్యూస్ మీడియా కావచ్చు, లేదా సెల్ ఫోన్లో సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇలాంటి వాటిలో నిత్యము మనం వింటున్న ఒక పదం మానవత్వం. ఏంటి ఈ మానవత్వం అని కొంచెం ఆలోచన చేద్దాం. ఎక్కడైనా ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడో, లేదంటే అవసరంలో ఉన్నప్పుడో మరొకరు వారిని ఆదుకుంటే, ఉదాహరణకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, రక్తపు మడుగులో పడిపోయిన వారిని లేపి వారికి ప్రథమ చికిత్స అందించి వెంటనే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు న్యూస్ మీడియాలో ఏమని టైటిల్ వస్తుందో తెలుసా? మానవత్వం పరిమళించిన వేళ ఏమంటాడు అంటే, సహాయం చేస్తే, ప్రేమ చూపిస్తే, దయ చూపిస్తే మానవత్వం పరిమళించింది అంటారు. ఒకవేళ యాక్సిడెంట్ అయి రక్తం ఓడుతున్నా పట్టించుకోకుండా సెల్ ఫోన్లతో వీడియోలు తీసేసి షేర్లు చేస్తున్నారనుకోండి, అలా అందరూ చూస్తుండగా అందరూ వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, వాడు అక్కడే గిలగిలలు అడుగు కొట్టుకొని చచ్చిపోయాడు, అప్పుడేమని రాస్తాడు పేపరోడు? మంటగలసిన మానవత్వం మంటగలిసింది, సహాయం చేస్తే మానవత్వం పరిమళించింది అంటాడు, సహాయం అందకపోతే మానవత్వం మంటగలిసింది అంటాడు. ఇంతకీ ఈ మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే మానవతత్వం. అంత గొప్పదా మానవత్వం? మానవత్వం ఉండాలండి అంటుంటారు కొంతమంది, చాలా చాలామంది మాట్లాడుతూ కనీసం మానవత్వం లేదు వీడికి అంటారు. ఏంటి మానవత్వం అంటే? అంటే జాలి చూపిస్తే, ప్రేమ చూపిస్తే, దయ చూపిస్తే దానిని మానవత్వం అంటే మానవతత్వం. దాన్ని ఏమంటారు? మానవత్వం అంటే మానవతత్వం, అంటే మానవ స్వభావం. తత్వం అంటే ఏంటి? స్వభావం అని అర్థం. వీరి దృష్టిలో మానవత్వం అనేది మనిషితత్వమని, ఆ మనిషితత్వంలో ప్రేమ, జాలి, కరుణ, దయ ఇవి ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మానవతావాదులు, హ్యూమనిస్టులు అంటాం మన ఇంగ్లీష్లో, హ్యూమనిస్ట్స్, మానవతావాదులు అంటే మానవత్వం గురించి వాదించే వాళ్ళు ఉన్నారు.
ఈ మానవత్వ వాదులేంటి, మానవత్వం గురించి వాదించే వాళ్ళేంటి అంటే మానవత్వం గొప్పదని, ఏ జంతువులలో ఏ జీవరాశుల్లో లేని ఆ తత్వం మనిషిలో ఉందని వాళ్ళ ఉద్దేశం. ప్రేమని దేవుని పిల్లలారా, మనం క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే హైందవ సోదరులు ఒక వారంలో ఒకరోజు వెళ్ళి వాళ్ళ గుడిలో భజనలు చేస్తారు, ఇస్లాం సోదరులు వారం ఇంకొక వారాన్ని ఎంచుకొని వాళ్ళ గుడిలో వాళ్ళు నమాజులు చేస్తారు వాళ్ళ మందిరాలలో, అనగా మసీదుల్లో. మనం క్రైస్తవులం గనక మనం చర్చిల్లో మన పూజా కార్యక్రమాలు ప్రార్థనలు మనం చేసుకుంటాం అని నిన్ను నీవు ఇతర మతాలతో పోల్చుకొని అప్రయోజకుడిగా వ్యర్థమైన వాడిగా పనికిరాని వాడిగా నిన్ను నువ్వే మార్చుకున్నావు. నువ్వు ఏదో ఒక వారంలో ఒక మందిరాన్ని చూసుకొని వెళ్ళి ప్రార్థనలు చేసేంత చిన్నవాడివి కావు. నీకు దేవుడు అప్పగించిన బాధ్యత ఆదివారం ఒకరోజు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేంత చిన్నది కాదు. క్రైస్తవుడు అంటే ఈ లోకానికి దిక్కు. ఏంటి దిక్కు? దిక్కంటే ఏం చేయాలి? ఈ లోకాన్ని కాపాడాలి, సరిచేయాలి, మార్చాలి, క్రమంగా పెట్టాలి, సరిదిద్దాలి. ఈ లోకాన్ని మనం సరిదిద్దాలి. ఎస్, నాయకులు సరిదిద్దలేరు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు సమాజాన్ని బాగు చేయలేరు. వాళ్ళు ఏం చేయగలరంటే ఇల్లు కట్టించగలరు, రోడ్లు వేయగలరు, హాస్పిటల్ కట్టించగలరు, చెరువులు తవ్వించగలరు, అంతవరకే. నిజంగా ఈ ప్రపంచంలో మనిషికి అదేనా సమస్య? నిజంగా ఈ ప్రపంచంలో ఒక మనిషికి సమస్య అదేనా? రోడ్లు లేనప్పుడే మనిషి బ్రతకలేదా? పెద్ద పెద్ద బిల్డింగ్లు లేనప్పుడు, డబల్ బెడ్రూమ్ లేనప్పుడు మనిషి బ్రతకలేదా? మిషన్ కాకతీయ లేనప్పుడు బ్రతకలేదా? మిషన్ భగీరథ లేనప్పుడు బ్రతకలేదా? ఇంకొక పథకం ఇంకొక పథకం. మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం, వైద్యం, విద్య ఉంటే చాలనుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. కానీ మనిషి బ్రతకాలంటే వీటికి మించింది ఉండాలని చెప్పేది దేవుడు. కొన్ని వీడియోలు మీ ముందు చూపిస్తాను. మనిషి బ్రతకడానికి, ఈ సమాజం బాగుండడానికి కేవలం ఈ సౌకర్యాలు సరిపోవని మీకు అర్థం కావాలి. ఏమండి, ఆ మధ్యకాలంలో, ఈ మధ్యకాలంలోనే, జస్ట్ ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన అండి. మధ్యప్రదేశ్లో ఒక గిరిజనుడైనటువంటి ఒక పేదవాడు అనాలి, ఒక పేదవాడు రోడ్డు ప్రక్కన ఉన్నాడు. ఇంకొక బలిసినవాడు, ఆ పదం వాడక తప్పటం లేదు మరి, ఆ కూర్చున్నటువంటి ఆ పేదవాడి మీద మూత్రం పోస్తున్నాడు. రోడ్లు వేస్తే, ఇల్లు కట్టించేస్తే, పథకాలు ఇచ్చేస్తే మనుషులు బ్రతికేస్తారా? ఇంకేదో మానవ జాతికి మరమ్మతులు జరగాల. అది రాజకీయ నాయకులు చేసే మరమ్మతులు కావవి. ఈ సమాజాన్ని సరిచేసేవాడు రాజకీయ నాయకుడు కాదు. ఈ సమాజానికి దిక్కు, ఈ సమాజానికి ఉప్పు, ఈ లోకానికి వెలుగు క్రైస్తవుడు. ఇలాంటి ఘోరాలన్నీ జరుగుతున్నప్పుడు మనం చాలా సుడుగా ఒక మాట అనేస్తాం. ఏంటో తెలుసా అండి, ఈ మానవత్వం మంట కలిసిపోయిందండి. ఇది కలికాలం అండి అని హైందవులు అంటారు, ఇది కడవరి గడియలని క్రైస్తవులు అంటారు. మానవత్వం మంట కలిసిపోయిందండి అంటారు, మానవత్వం కనబడడం లేదండి అంటారు. ఈ భాష మాట్లాడడం అలవాటు చేసుకున్నారే కానీ అసలు ఈ మానవత్వం ఏంటి? నిజంగా మానవత్వం అనేది ఒకటి ఉంది, అది మంట కలిసిపోయిందా? బైబిల్ ఏం చెప్పింది? ఎందుకు మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు మనిషి ఇలా మారిపోయాడు? దానికి కారణం ఏంటి అని వాక్యంలోనికి, లేఖనాల్లోనికి వెళ్ళి ఆలోచించవలసిన క్రైస్తవుడు. లోకంలో వాళ్ళో వీళ్ళో చెప్పిన పరిష్కారాలు ఎవరో ఉంటారు కదండి, సైక్రాటిస్టులు, లేదంటే సమాజ సేవకులు, లేదంటే ఏమండి మేధావులు అనబడిన వాళ్ళు, వాళ్ళేవో మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడిన ఏవో సలహాలు, ఏవో సూచనలు వీళ్ళు కూడా మైండ్లో పెట్టుకొని అవే మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు కూడా. కానీ బైబిల్లో ఏముందో చూడరు. నేను బైబిల్లో చూశానండి,
బైబిల్లో నేను పరిశోధించినప్పుడు విచిత్రం ఏంటో చెప్పమంటారా? మానవత్వం అనే పదం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కనబడలేదండి. కావాలంటే మీరు రేపటి నుంచి బైబిల్ మొదలుపెట్టి ఒక నెల రోజులు టైం ఇస్తాను చదవండి, వచ్చే నెల మళ్ళీ వస్తాను కదా. మానవత్వం అనే పదమే బైబిల్లో లేదు. అవునా? అవునండి, మానవత్వం అనే పదం లేదు. దేవుడు ఎందుకు ఆ పదాన్ని బైబిల్లో ఉపయోగించలేదు? ఆ పదమే తప్పు గనక. మానవత్వం అనే పదమే తప్పు. మానవత్వమా? ఒక మంచి, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఈ గుణాలు కనబడితే నువ్వు మానవత్వం అన్నవే. బైబిల్లో ఆ పదం లేదు. మరి నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారు. మానవత్వం అనే ఈ పదం దేవుడు లేడు అన్నవాడు సృష్టించాడు. తెలుసా మీకు ఈ సంగతి? మానవత్వం అన్న ఈ పదం దేవుడు లేడన్న హ్యూమనిస్టులు అంటే ఎవరండి? హ్యూమనిస్ట్ అంటే దేవుడున్నాడని నమ్మని వాళ్ళే హ్యూమనిస్టులు. అంటే మానవతావాదం గొప్పది, దైవత్వం ఏమీ లేదు. మనిషే గొప్పోడు, మనిషి గొప్పవాడు, దేవుడు అంటూ ఎవడు లేడు అనేవాడిని హ్యూమనిస్ట్ అంటారు. బాబు గోగినేని అనే పేరు విన్నారా మీరు? వాడు హ్యూమనిస్ట్ అని ఉంటుంది, చూడండి కావాలంటే కొట్టి చూడండి, మానవతావాది. ఈ బాబు గోగినేని నాస్తికుడు. తెలుసా మీకు సంగతి? నాస్తికుడు. మానవతావాదులంటే దేవుడు లేడనేవాళ్ళు నాస్తికులండి. వాళ్ళు సృష్టించిన పదం ఇది, వాళ్ళు పేరు పెట్టిన పదం ఇది. మంచి, కరుణ, జాలి, దయ, ఇవి మనిషి లక్షణాలు అన్నాడు. వీటిని మానవత్వం అన్నాడు. జంతువులకి ఇవి ఉండవు అన్నాడు. దేవుడు అనేవాడేమి లేడు, మనిషికి లక్షణాలు ఉంటాయి, మనిషి గొప్పవాడు, మానవత్వం గొప్పది, మానవతావాదులం మేము, మానవతావాదులం. ఈ మానవతావాదులు అన్న పదం మనకు బాగానే కనపడుతుంది. మానవతావాదులు అంటే మంచి చేస్తారు అనుకుంటున్నారేమో. మానవతావాదులు అంటే వాళ్ళు మూలాలను దెబ్బతీస్తున్నారు. మానవతావాదులు అంటే వాడు దైవం అనేది లేకుండా చేస్తున్నారు. మానవత్వం అన్నవాడు దైవత్వాన్ని ప్రక్కన పెడుతున్నాడు. మానవత్వం అన్న పదం బైబిల్లో ఎక్కడా లేదు. పైగా వీళ్ళ వాదనలు ఎలా ఉంటాయో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఏమండి ఇవన్నీ మాకు అవసరం అంటే ఎస్, ఖచ్చితంగా కావాలి. క్రైస్తవుడు అనగాని చెప్పాను కదండి, ఎవరి గుడులకు వాళ్ళ పరిమితమై ఎవరి ఆరాధనలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే చాలనుకున్న ఈ నామకార్థపు క్రైస్తవ్యం నుంచి మీరు బయటకు రావాలని ప్రయాస. ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. తిండి లేక కాదు, వైద్యం అందక కాదు, రోడ్లు లేక కాదు, ఇళ్ళు లేక కాదు, ఏమి కోల్పోయి ఆ ప్రపంచం అలా రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారో అది మీకు తెలియచేయాలి ఈ పాఠంలో. మానవత్వం కాదు అది. మానవత్వం అని తప్పుడు పదాన్ని సృష్టించిన వాళ్ళు నాస్తిక హేతువాదులు. వాళ్ళ దృష్టిలో మానవుడికే ఈ మంచి, నీతి, ప్రేమ, జాలి, దయ అనే గుణాలు ఉంటాయనుకుంటున్నారు. జంతువులకి ఉండవు అని అనుకుంటున్నారండి. వాళ్ళ సిద్ధాంతాలు చదవండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ సిద్ధాంతాలు చదవాలి. జంతువులకట్ట ఇవి ఉండవట, ప్రేమ అనేది ఉండదట, జంతువులకట్ట దయ అనేది ఉండదట, జంతువులకట్ట జాలి ఉండదట, సహాయం చేయటం ఉండదట. అందుకే సహాయం చేసినప్పుడు మానవత్వం అంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, జంతువులలో ప్రేమ లేదు అని అంటున్న వాళ్ళ వాదన ఎలా తప్పు చెప్తాను వినండి. ఎప్పుడైనా మీరు కారులో వెళుతున్నప్పుడు, బైక్లో వెళుతున్నప్పుడు కుక్కలు మీ వెంటబడడం ఎప్పుడైనా గమనించారండి? ఎక్కడో ప్రక్కన పడుకున్న కుక్క కారు వెళుతుంటే అది లేచి మరి అరుచుకుంటూ కారు వెనక పరిగెత్తుతుంది. మా కారు వెనక చాలాసార్లు పరిగెత్తుంది. ఎందుకో అని ఆలోచిస్తే ఏమండి, వాటికి సంబంధించిన వాటి పిల్లలు కావచ్చు, వాటి తల్లి కావచ్చు, లేదా వాటికి తోడబుట్టినవి కావచ్చు. ఏదో ఒక సందర్భంలో కారులు వాటికి సంబంధించిన పిల్లలనో లేదంటే వాటి తల్లినో తొక్కి చంపేసి ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకున్న కుక్కల జంతువులు ఆ కార్లు కనబడిన ప్రతిసారి అరుచుకుంటూ వస్తాయండి. వాటికి ప్రేమ లేదని ఎవరండి అన్నది? ప్రిల్లరా, దీన్ని ఏమంటారండి? మనిషి మనిషికి సహాయం చేస్తే మానవత్వం అని, ఈ భూమి మీద మనిషే మనిషికి తోడుగా ఉంటాడని, దేవుణ్ణి దైవత్వాన్ని పూర్తిగా పక్కకు పెట్టిన ఈ మూర్ఖ సమాజం వీటిని చూసి ఏం చెబుతుందో మీరే ఆలోచించండి. ఒకసారి కీర్తనల గ్రంథం మీ బైబిల్ తెరవండి, 86వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 15వ వచనం.
ప్రభువా దేవుని దేవుడు దేవుడి గురించి ప్రార్థిస్తున్న భక్తుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్న భక్తుడు ఏమంటున్నాడో చూడండి ప్రభువా నీవు దయా దాక్షిణ్యం నువ్వు దయగలిగిన వాడవి దాక్షిణ్యం కలిగిన వాడవు ఇచ్చేవాడివి దయా దాక్షిణ్యములు కలిగిన వాడవు ఆ నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడవు కృపా సత్యములతో నిండిన వాడవు నువ్వు దయగలిగిన వాడవు దయా దాక్షిణ్య పూర్ణుడవు కృప కలిగిన వాడవు సత్యము కలిగిన వాడవు ఒకడు మరొకనికి సహాయం చేస్తున్నాడంటే ఆ లక్షణము మనిషిది కాదండి గుర్తుపెట్టుకోండి మనిషిది కాదు అది అది ఎవరిలో నుండి వచ్చింది దేవునిలో నుండి మనిషికి ఎవరి పోలిక ఇవ్వబడింది మూలాలు తెలియని మనిషి దేవుణ్ణి పూర్తిగా ప్రక్కన పెట్టాడు ఈ సమాజంలో ప్రిలరా దేవుడు సృష్టిని కలిగించినప్పుడు ఆరు దినాల సృష్టిలో ఐదు దినాలు సకల జీవరాశులను చేశాడు ఆరవ దినమున కూడా కొంతవరకు జీవరాశులను సంపూర్తి చేశాడు ఆరవ దినమున చివరిలో దేవుడు మనిషిని చేశాడు అలా మనిషిని చేసినప్పుడు మనిషికి ఏ పోలిక ఏ స్వరూపం ఇచ్చాడో ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం చదవండి 28 దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోండి 26 27 వచ్చినాను దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసినప్పుడు దేవుడు వారికి ఎవరి పోలిక ఎవరి స్వరూపం ఇచ్చాడంటే దేవుని స్వరూపం దేవుని స్వరూపం దేవుని స్వరూపం అండి దేవుడు ఆదామును సృజించిన దినం 2వ అధ్యాయం 5వ వచనం కాదండి 5వ అధ్యాయము ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును మనిషిని సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని సృష్టించాడు దేవుని పోలికగా సృష్టించాడు దేవుని స్వరూపమున గనుక నరుడు ఈరోజు మంచిని ప్రేమను దయను ఒకవేళ కనబరచగలుగుతున్నాడు అంటే అతనికి దేవుని స్వభావం ఇవ్వబడింది దేవుని స్వరూపంలో చేశాడు దేవుడు తన పోలికిచ్చాడు అందుకే మనిషి అక్కడక్కడ మంచి పనులు చేయగలుగుతున్నాడు అదే పోలిక అదే స్వరూపం కలిగిన మనిషి దేవుని లక్షణాలను పునికిపుచ్చుకొని ఈరోజు కొంత ప్రవర్తించగలుగుతున్నాడు అంతేకాదండి జంతువులలో కూడా ప్రేమ జంతువులలో కూడా దయ జంతువులలో కూడా సహాయం చేసే గుణం కనబడుతున్నాయంటే ఆ జంతువులు దేవుని సృష్టి దేవుని సృష్టి గనుక దేవుని లక్షణాలను అవి పొందుపరుచుకున్నాయి కనబరుస్తూ ఉన్నాయి అంటే దేవుని సృష్టి అయినా దేవుని వలన సృష్టించబడిన మనిషి అయినా దేవుని లక్షణాలను కనబరుస్తుంటే అపవాది మానవతావాదులు అని కొంతమందిని లేపిందండి నాస్తికులు హేతువాదులు వీళ్ళు దైవత్వం అనే ఒక పదాన్ని సమాధి చేయడానికి దేవుడు అన్న ఒక క్యారెక్టర్ని సమాధి చేయడానికి అపవాది చేత రేపబడి దేవుడేమి లేడండి ఈ ప్రపంచంలో మానవత్వం గొప్పది అని మొదలుపెట్టారు ఇది తెలియక మనం ప్రతిసారి మానవత్వం మనం కూడా మాట్లాడేస్తున్నాం బైబిల్ ఎక్కడుందండి మానవత్వం అని ఎక్కడైనా మంచి కనపడితే దాన్ని మానవత్వం అనకండి ఏమనాలి దైవత్వం పేపర్లలో న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఒక మంచి జరగగానే ఎవరైనా ఎవరికైనా సహాయం చేసి ప్రాణాలు కాపాడారు అప్పుడు ఏం రాయాలో తెలుసా దైవత్వం పరిమళించిన వేళ ఆ పదం ఎందుకు అవట్లేదు ఎవరైనా ఎవరికైనా రక్తాన్ని ఇచ్చి వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడితే మానవత్వం అనకూడదు ఏమనాలి దైవత్వం పరిమళించిన వేళ ఎందుకు అది రాయడం లేదు గనుక ఈ మానవత్వం అనే పదం సృష్టించటం వెనక అపవాది పెద్ద కుట్ర దాగి ఉంది గనుక మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీరు కూడా మానవత్వం అంటారా అయినా ఒకవేళ మానవత్వమే అనుకుందాం
మానవత్వం అంటే మానవుని తత్వం. మానవుని తత్వం ఏంటి చెప్పండి? మానవుడి తత్వం ఏంటి? ఎలా అయిపోయాడు మానవుడు? ఎలా అయిపోయాడు? దేవుడు తినవద్దు అన్న పండు, తినవద్దు అన్నాడు, పండుని తినవద్దు అన్నాడు. ఏం చేశాడండి ఆదాము? ఏం చేశాడు? అవ్వ ఏం చేసింది? వద్దన్న పండు తిన్నారు. ఇది మానవత్వం. హేబెలును దేవుడు స్వీకరించాడు, కయీనుకు అవమానం జరిగింది. పొలం పంటలో ఇతను కొంత తెచ్చాడు, శ్రేష్టమైన దానిలో నుంచి హేబెలు ఒక గొర్రెను తెచ్చాడు. హేబెలులో కనబడిన విశ్వాసము, అతను అర్పించిన శ్రేష్టమైనది దేవుడు స్వీకరించాడు. అతని విశ్వాసాన్ని బట్టి, అతన్ని బట్టి, అతని మంచి మనసును బట్టి స్వీకరించడాన్ని చూసి సహించలేకపోయాడు కయీను. అంటే అసూయతో ద్వేషించటం ప్రారంభించాడు. ఆ ద్వేషం చివరికి హత్యకు దారితీసింది. ఒకవేళ మానవత్వం అనే ఒక పదం గురించి మీరు చెప్పాలంటే దేవునికి ఎదురు తిరిగిన ఒక ఆదాము తత్వం మానవత్వం. ఆదాము దేవునికి ఎదురు తిరిగాడు, అది మానవత్వం. అసూయ ద్వేషాలతో సొంత తమ్ముణ్ణి చంపాడు కయ్యను, అది మానవత్వం. ఏమండి, ఈ భూమి మీద కనబడిన ఆ స్త్రీలను, మనసుకు వచ్చిన వారిని బలవంతంగా ఆక్రమించుకుంటున్నారే, నోవహు కాలం వచ్చేసరికి అది మానవత్వం. మానవత్వం అనే పదానికి ఒకవేళ ఏ లక్షణాన్ని ఆపాదించాలంటే చెడిపోయిన ఈ లక్షణాలన్నీ మానవతత్వం అవుతున్నాయి. మనిషితత్వం. యేసుక్రీస్తు ఒకనొకనాడు మార్గాన నడిచి వెళుతున్నాడండి. మార్కు సువార్త చూద్దాం, 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, యేసుక్రీస్తు ఈ భూమి మీద నడయాడుతున్న కాలంలో ఆయన మార్గాన వెళ్ళుచున్నప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి? మంచి ప్రశ్న అడిగాడు. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అడిగాడు. దానికి సమాధానం యేసుప్రభు ఏం చెప్తున్నాడు తెలుసండి? తర్వాత మాట, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా. నిత్య జీవానికి వారసుడనగడం అవ్వడానికి నేనేం చేయాలి అని ఒకడు అడిగితే, నరహత్య చేయవద్దు, దొంగతనం వద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా, ఇవి పాటించు అన్నాడు. అప్పుడు వాడేమంటున్నాడు చూడండి, బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని. మంచోడేనండి, మంచోడే, అన్నీ అనుసరిస్తున్నాడట. అది కూడా బాల్యం నుంచి అనుసరిస్తున్నాడట. మనం ఉన్నాం, ఒక్కటి కూడా అనుసరించట్లేదు. అతను అన్నీ అనుసరిస్తున్నాడు, మనం ఒక్కటి అనుసరిస్తున్నామండి? లేదు. అంటే మనతో పోల్చుకుంటే అతను మంచివాడా కాదా? మంచివాడే. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, ఏంటి ఇన్ని పాటిస్తున్నావా, నీలాగా అందరూ ఉండరు అబ్బాయి, ఒకడు కూడా ఎవడు పాటించడా, ఆ మెట్పల్లిలో ఉంటారు కానీ మీటింగ్ రావడమే కష్టం. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా గ్రేట్ అన్నాడా? లేదు. ఏమన్నాడు చూడండి, ఈ మాట ఇదిగో నేను చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి ఇవన్నీ నేను పాటిస్తున్నాను, ఇంకా నేనేమైనా చేయాలా? వాట్ ఏ వండర్ఫుల్ థాట్ అండి. అన్ని ఆజ్ఞలు పాటించుచున్నవాడు ఇంకేమైనా చేయాల్సి ఉంటుందేమో, పరలోకం అంత ఈజీగా రాదు, ఇంకా నేనేదో చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు. మరి మనం ఏమి చేయకపోయినా చాలా ధైర్యంగా ఉంటాం, నాకు కాకపోతే పరలోకం ఇంకెవరికి వస్తుంది. గుండె ధైర్యం. వాడేమో అన్ని పాటించుకోడు, ఇంకా భయపడుతున్నాడు, ఇంకా నేనేం చేయాలా? అప్పుడు యేసు ప్రభు వాడిని చూసి ప్రేమించాడండి. యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి, అతన్ని అంటే అతనేం అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు. నిజం చెప్పాడు కనుకనే ప్రేమించాడు. అంటే అతని మాట ప్రకారం చిన్ననాటి నుండి అన్ని పాటించుచున్న వ్యక్తి
తిక్కి ఇంకేదో 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 కావాలి. ఏమన్నాడు యేసు ప్రభు? ఒకటి కొదువుగా ఉన్నది, ధర్మశాస్త్రం అంతా నువ్వు పాటిస్తున్నా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకు ఇచ్చేసి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించేయి అన్నాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించేయి అన్నాడు. ఏమంటే పరలోకం వెళ్ళాలన్న ఆశ కలిగిన అతనికి యేసుప్రభు చెప్పిన ఈ ఆన్సర్ నచ్చలేదండి. చాలా షాకింగ్. అన్యాజ్ఞలు పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు, బలులు అర్పణలు ఉన్నాయి, టోటల్గా అన్నీ ఉన్నాయి, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, హత్యలు చేయట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు. కానీ ఆస్తి వదిలేయి, నీ ఆస్తిని అంతా అమ్మి బేదలకి ఇచ్చేసేయి, నువ్వు నాతో వచ్చేయి, పరలోకం కావాలంటే అన్నాడు. ఇది నచ్చలేదండి. అతను మిగులు ఆస్తి గలవాడు గనుక ముఖం చిన్నబోయిందండి, ముఖం చిన్నబోయింది. అంతే కదండి, నేను ఎవరన్నా మీలో వాళ్ళని నిలబెట్టి నీకు ఆ ఇల్లెందుకు అమ్మేసేయి, లేకపోతే నీ పరలోకం రాదు అన్నాను అనుకోండి, అబ్బో ఇంతటి బోధకుడు ఎక్కడా లేడా మాకు, ఇంకెప్పుడు చర్చికి రాం, మాకు ఉన్నాయి చర్చిలు అని వెళ్ళిపోతారు. అంతే కదండి, యేసుప్రభు ముందు కూడా ఒకడు అలాగే ఉన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగిందంత అమ్మి బేదలకిచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించేయి. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక అతని ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే పరలోకం వద్దా? డబ్బు కోసం పరలోకాన్నైనా వదులుకుంటారు, కానీ దేన్ని వదులుకోరు? ఆస్తిని వదులుకోరు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడో చూడండి, చుట్టూ ఉన్న జన సమూహాలను, తన దగ్గర ఉన్న శిష్యులను చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం తన శిష్యులతో చెప్పాను. తర్వాత ఏమన్నాడు? ఆయన మాటలకు శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన ఇంత కఠినంగా చెప్తున్నాడు? ఏంటి ధనం గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అసంభవమా, దుర్లభమా? అందుకు యేసు తిరిగి వారితో ఎట్లా అన్నాడు? పిల్లలారా, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అక్కడున్న శిష్యులు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ప్రభువా ఇదేంటి ప్రభువా, ఆస్తిని వదిలేసుకొని రావాలా, పరలోకం కావాలంటే ఆస్తిని వదిలేసుకొని రావాలా, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు? మా మెట్పల్లో వాళ్ళు రక్షణ పొందరు, మా యెరూషలేములో వాళ్ళు రక్షణ పొందరు, ఎందుకంటే ఆస్తిని వదిలేసేంత మంచి మనసు మాలో ఎవరికి లేదు, అంత మంచి మనసు ఎవరికీ లేదు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? యేసు వారిని చూచి జాగ్రత్తగా వినాలి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనేను. ఈ మాటలకు అర్థం ఏంటండి? ఈ మాటలకు అర్థం ఏంటి? ఇది మనుషులకు అసాధ్యం. ఏది ఇదేంటండి? ఆస్తిని కోల్పోవడం, ఆస్తిని వదిలేసి వెంబడించడం, అప్పుడు పరలోకం రావడం, ఇవన్నీ వదిలేయడం గిదిలేయడం, ఇవన్నీ మనుషులకు అసాధ్యం. పరలోకం ఎలా పరలోకం వెళ్ళడం మనుషులకు అసాధ్యం, దేవుడికైతే సమస్త సాధ్యం అన్నాడు. దాని అర్థం ఏంటి? చాలామంది అనుకుంటున్నారు మనుషులకు అసాధ్యం కానీ దేవుడు ఆ పక్క నుంచి చేయబట్టుకొని తీసుకెళ్తాడు. అంటే ఏంటి? నువ్వు వదిలేయలేవులే, నీకు అసాధ్యం అని ఆయనే చెప్పాడు కదా, నువ్వేం వదిలేయద్దు, పోగు చేసుకో. నువ్వు వదిలేసి రావడం నీకు అసాధ్యం కానీ నిన్ను పట్టుకొని వెళ్ళడం ఆయనకేమన్నా అసాధ్యమా? నిన్ను ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్తాడు. ఎట్లా తీసుకెళ్తాడు? దాని అర్థం అదే? నువ్వు వదిలేయకపోయినా పర్లేదు నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్తాను అన్నాడా? దాని అర్థం అదే అండి? కాదండి. మనిషిగా మానవత్వం అని నువ్వు అంటున్నావే, మానవత్వం అని నువ్వు అంటున్నావే, మానవత్వం అనే దానితో మనిషితత్వంతో నువ్వుంటే పరలోకం రావడం అసాధ్యం. మానవత్వంతో ఉన్నవాడు పరలోకానికి రాడు. మానవత్వంతో ఉన్నవాడంటే మనిషితత్వం, మనిషిగా ఆలోచించేవాడు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు?
మనిషి తప్పులు చేస్తాడు, మనిషి ఆస్తి కావాలంటాడు, మనిషి హత్యలు చేస్తాడు, మనిషి అవిధేయుడు అవుతాడు. పరలోకం రావాలంటే మానవత్వం కలిగిన వాడు పరలోకం రాడండి, దైవత్వములోనికి వెళ్ళినవాడు. దీని అర్థం మనిషిగా ఉన్న నువ్వు మనిషిగా మిగిలిపోకు. మనిషిగా ఉన్నావు ఈరోజు, ఈ సమాజంలో మనుషులను చూసి ఒక మనిషిగా సాటి మనిషిగా బ్రతుకుతున్నావు. అందుకే వాళ్ళకున్న ఆశలు నీకున్నాయి, అందుకే వాళ్ళకున్న భావాలు నీకున్నాయి. తప్పే ఉంది, అందరు బ్రతికినట్టుగా మనం బ్రతుకుతున్నాం, తప్పే ఉంది. వాళ్ళు సంపాదించుకున్నాడు మనం సంపాదించుకుంటే తప్పే ఉంది. వాళ్ళు వాళ్ళు సుఖపడినట్టు మనం సుఖపడితే తప్పే ఉంది. అందరిలా మనం ఉన్నాం, తప్పే ఉంది అనుకునే వాళ్ళు లోకంతో కాంప్రమైజ్ అయిపోయారు, రాజీ పడ్డారు. అంటే వాళ్ళందరూ మానవులుగానే ఉండిపోయారు. వాళ్ళను చూసి నువ్వు కూడా వాళ్ళలా ఉండాలని ట్రై చేస్తున్నావే, నువ్వు కూడా మానవుడిగానే ఉండిపోయావు. మనిషిగా నువ్వు మిగిలిపోతే పరలోకం రావడం అసాధ్యం. ఇప్పుడు నువ్వేం చేయాలి? మానవత్వం గొప్పది, మానవత్వం నాలో మానవత్వం పరిమళించిందని తప్పుడు పాటలు పాడుకోకుండా మానవత్వం నుంచి నువ్వు ఏ తత్వంలోకి వెళ్ళాలి? దైవత్వం, దైవత్వం, దైవత్వం. దేవుడిగా మారిన వాడికి ఇది సాధ్యం, సమస్తము సాధ్యం. అంటే అయ్యా, మీరు మనుషులుగా ఆలోచిస్తే మీ ఆస్తిని వదులుకోలేరు, మీరు మనిషిగానే ఉంటే మీ ఆస్తిని వదులుకొని పరలోకం రావడం సాధ్యం అవ్వదు, మీరు దైవంగా మారండి. యేసుప్రభు అన్న మాటది, మీరు దైవంగా మారండి. దైవంగా మారిన వాడికి సమస్తము అది. దైవంగా నువ్వు మారితే ఆస్తి వదిలేస్తావు, అవసరమైతే ప్రాణాన్ని వదిలేస్తావు. దైవంగా మారకపోతే ఆస్తి వదలలేవు, ఆస్తి వదలనోడు ప్రాణమే వదులుతావు. నువ్వు దైవంగా మారాలి. ఇప్పుడు చెప్పండి, మానవత్వం గొప్పదా, దైవత్వం గొప్పదా? మానవత్వం అనే పదం బైబిల్లో లేదు, దైవత్వం. దైవత్వం చెప్పాలంటే ఈ సృష్టిని కలిగించిన దేవుడు ప్రతి జీవిలో తన తత్వాన్ని పెట్టాడు, ముఖ్యంగా మనిషిలో దైవత్వాన్ని పెట్టాడు. ఆ దైవత్వం అనేది సమాజంలో లేకుండా ఒక అపవాది దుష్టశక్తి చేసింది మానవత్వం అంది. మానవత్వం మంటల్లో కలపండి, లేదు మానవత్వం, దైవత్వం. ఆ దైవత్వం కోల్పోయాడు మనిషి. నిజం చెప్పాలంటే మనిషి మరిచిపోయింది, కోల్పోయింది దైవత్వం అండి. ఏమండి, మనం అంతా సృష్టించబడినప్పుడు అసలు ఎలా ఉన్నావు తెలుసా మీకు ఆ సంగతి? ఆదాం ఎలా ఉన్నాడో తెలుసా మీకు? దైవం. ఆదాం ఎలా ఉన్నాడో తెలుసా? ఏమంటే చావు లేదు తెలుసా అండి, ఆదాముకి చావు లేదు, మహిమ కలిగిన శరీరం అది. ఆదాముకి బట్టలు లేవు, బట్టలు లేవు అని చాలామంది అంటారు. మహిమ శరీరంతో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మొదట ఎలా ఉన్నాడు? ఈ బట్టలు అవసరం లేదు ఆ శరీరానికి, మహిమ శరీరం, దైవత్వంలో ఉన్నాడు. ఎప్పుడైతే హవ్వ తప్పు చేసి ఆ పండు ఆదాము చేత తినిపించిందో అప్పుడు వారిద్దరూ దిగంబరులుగా మారారు, దైవత్వం కోల్పోయారు. మన ప్రారంభం ఏంటో తెలుసండి, మనం దేవుని కుమారులం, దేవునిలో నుంచి వచ్చిన వాళ్ళం. చాలాసార్లు చెబుతూ ఉంటాను, మరలా చెప్తున్నాను, మీ ప్రారంభం దైవత్వం, మీ ఉనికి దేవుడు, మీ లక్షణాలు దేవునివి, మీ తత్వం దేవునిది. ఎవరిని చూసినానండి, ఎవరిని చూసినా చివరికి హత్యలు జరిగించిన గొప్ప ఏమండి హంతకుడు, ఒక నయీం అనుకోండి, ఒక బిన్ లాడెన్ అనుకోండి, దావూద్ ఇబ్రహీం అనుకోండి, లేదంటే కిల్లర్ వీరప్పన్ అనుకోండి, ఎవడైనా కావచ్చు, ఎన్ని ఘోరమైన హత్యలు చేసిన వాడైనా నువ్వు చెడ్డడు అంటే ఆడికి నచ్చదండి అని చూడండి. హత్యలు చేసిన వాడిని సార్ మీరెంత చెడ్డవాళ్ళు సార్ అన్నాం అనుకోండి, కాల్చిపడేస్తాడు. చెడ్డ పనులు చేసిన వాడిని చెడ్డోడు అనక మంచివాడు అంటారా? కానీ వాడికి ఎందుకో నువ్వు మంచివాడు అంటేనే నచ్చుతుంది. ఎమ్ ఐ రైట్? ఎంత దుర్మార్గుడైనా సార్ మీలో మంచి ఉందంటేనే పొంగిపోతాడు. మీకు తెలియకుండానే ఎక్కడైనా మంచి జరిగిందనుకోండి, ఆ వీడియో ఫోన్లో చూస్తున్నా కానీ మీకంటే ఏదో చిన్న కన్నీరు వస్తుంది, మీ గుండె ఎందుకు స్పందిస్తుంది, పులకరిస్తుంది. ఒక మంచి జరిగినందుకు నువ్వు ఎందుకు పులకరిస్తున్నావు, ఎందుకు స్పందిస్తున్నావు? నువ్వు మంచివాడు అంటే నీకెందుకు ఆనందం ఇస్తుంది? ఒక మంచే జరగాలని మనసులో ఎందుకు కోరుకుంటున్నావు?
ఎందుకంటే నీలో అంతర్లీనంగా ఉన్న డిఎన్ఏ ఎవరిది దేవుడిది చెడు జరగాలి అన్న కోరుకో కానీ జరిగిస్తావు చెడ్డవాడు అంటే నీకు నచ్చదు కానీ చెడ్డవాడిగానే ఉంటున్నావు మంచి అంటేనే ఇష్టపడతావు కానీ ఆ మంచినే చేయలేకపోతున్నావు కారణం నువ్వు దేవుని ప్రతిరూపానివైనా నీలో ఒక దైవత్వం అనేది ప్రారంభం నువ్వే ఒక దైవమని ఎస్ మనమంతా దైవాలవండి కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం చదవండి కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం మీరు దైవాలు మీరు దైవాలు మీరందరూ సర్వోన్నతుని కుమారులు మీరు సర్వోన్నతుని కుమారులు దైవ కుమారులు మీరు మీరు దైవాలు మొదటి వచనం చదవండి దేవుని సమాజం ఇది తెలంగాణ సమాజం అనకండి ఏ సమాజం ఇది ఇదండి పలానా కుల సమాజం ఇది పలానా మత సమాజం అనకండి ఈ ప్రపంచ మానవ సమాజం ఇది దేవుని సమాజం మళ్ళా చదువు ఆ మాటని దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు ఇది దైవముల ఉన్న సమాజం దేవుని సమాజం ఇదండి ప్రపంచంలో ఈ పేరు ఈ ఈ పేరు వెళ్ళాలండి ఈ పదం ప్రచారం అవ్వాలండి దైవత్వం దైవత్వం దైవ సమాజం దైవత్వం దైవ సమాజం దైవత్వం దేవుడు అన్న పదాన్ని తుడిచిపెట్టాలనుకున్న ఒక దుష్ట శక్తి మానవ సమాజం హ్యూమని హోమో సేపియన్స్ అంటాడు హ్యూమన్స్ అంటాడు హ్యూమన్ బీయింగ్స్ అంటాడు రాంగ్ తప్పు దైవాలు మనమంతా ఎవరు వి ఆర్ నాట్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్ తప్పుడు భాష నేర్పారు మనకి మనం ఒకటి మర్చిపోయాం మనిషి మరిచిన దైవత్వం దేవుని నుంచి ఆ తత్వాన్ని పుడికిపుచ్చుకున్న దైవాలం మనం మీరు దైవములని నేనే సెలవిచ్చి ఉన్నాను ఇది దైవ సమాజం మీరు దైవాలు మీలో దైవ గుణాలు ఉన్నాయి వాటిని మీరు నిద్రపుచ్చారు అంతర్లీనంగా నిద్రపుచ్చేశారు అపవాది మీ మీ దైవ గుణాలు బయటికి రాకుండా చేశాడు కానీ ఎందుకో మీకు ఆ దైవ గుణాలను చూస్తేనే పొంగుతుంది హృదయం మంచిని చూస్తే మీ గుండె తడుపు తడవుతుంది మీ కళ్ళు తడవుతాయి ఎందుకు మీరు ఒరిజినల్గా దైవత్వం కలిగిన వాళ్ళు కానీ ఆ దైవత్వాన్ని మరిపింపజేసింది అపవాది మరిపింపజేసింది ఇప్పుడు ఆలోచించండి మానవత్వం కోల్పోతే అలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా ఒకడు సాటి మనిషి మీద టాయిలెట్ పోస్తున్నాడు ఒకడు తన 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 సాటి ఒక ప్రాణాన్ని విచక్షణ రహితంగా కాల్చి చంపుతున్నాడు తన సోదరి తన తల్లి లాంటి దాన్ని అత్యాచారం చేసి చంపుతున్నాడు మణిపూర్లో ఏమండి తన చెల్లి లాంటిదే తన తన తల్లి లాంటిదే ఇద్దరు ఆడవాళ్ళని ఇద్దరిని వివస్త్రలుగా మార్చి రోడ్డు మీద బట్టలు లేకుండా ఆడపిల్లలను నడిపించారండి నువ్వంటావు మానవత్వం మంట కలిసిందని కాదు వాడు దైవత్వాన్ని మరిచాడు తాను దేవుణ్ణన్న ఒక విషయాన్ని మరిచాడు ఈ సమాజం మేము దేవుళ్ళము మేము దైవాలం అన్న సంగతి మర్చిపోయారు మరిచిపోయి తమలో అంతర్లీనంగా దాగి ఉన్న అంతర్లీనంగా ఉన్న దైవ గుణాలను సమాధి చేసుకుంటున్నారు ఈ సమాజం బాగుపడాలంటే ప్రభుత్వాలు మారితే బాగుపడవు మోడీ గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకోవచ్చు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుండు అనుకోవచ్చు ఏ గవర్నమెంట్ వచ్చినా మనిషి దైవంగా మారితేనే సమాజం బాగుంటుంది దైవం దైవం అంటే దైవత్వం ఎలా ఉంటుంది దైవత్వం ఎలా ఉంటుంది దైవత్వం ఎలా ఉంటుంది రోమపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం రోమపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదవండి ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచాడు దేవుడు అంటే తెలుసుకోగలిగినది ఏదో మీ మధ్య ఉందో తెలుసుకోండి దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలా మీ మధ్య దేవుడు విషదపరిచాడు దేవుడి గురించి తెలుసుకునే అవకాశం మీ మధ్య ఉంది దేవుడు అది వారికి విషదపరిచను దేవుని యొక్క అదృశ్య లక్షణాలు దేవుని నిత్యశక్తి
ఆయన లక్షణాల్లో ఒకటి నిత్యశక్తి, రెండవది ఏంటి? దేవత్వము. రెండవ పదం ఏంటి? ఆయన దేవత్వము. నిత్యశక్తి, దేవత్వం. దేవుని లక్షణం ఏంటి? దేవత్వం. మనలో ఎవరు పోలిక పెట్టాడండి ఆయన? ఎవరు పోలిక? ఆయన పోలికే. ఆయన పోలిక ఏంటి? దైవత్వం. ఆయన దైవత్వము ఎక్కడ కనపడుతుంది అన్నాడు? ఈ జగత్తు అనగా ఈ ప్రకృతి, ఈ సృష్టి ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతుంది. దైవత్వము సృష్టింపబడిన వస్తువుల్లో తేటపడుతుంది అన్నాడు చూడండి. దైవత్వము సృష్టింపబడిన వస్తువుల్లో తేటపడుతుంది. దేవుని తత్వం సృష్టింపబడిన వస్తువుల్లో కూడా ఉందా? ఉంది. ఒక చెట్టును చూడండి. ఒక చెట్టును నీ నుంచి ఏమీ ఆశించదు, కానీ నీకు పండ్లిస్తుంది, నీకు కలపిస్తుంది, నీకు సమస్తం ఇచ్చేస్తుంది. ఏది? ఒక కొబ్బరి చెట్టు గురించి ఆలోచించండి. అప్పుడప్పుడు అంటుంటాం, కొడుకును పెంచుకోవడం కంటే కొబ్బరి చెట్టును పెంచుకోవటం రైట్ అన్నాడట పెద్దల సామెత. ఏ కొబ్బరి చెట్టు కాయలు బోండాలుగా తాగొచ్చు, కాయలు వస్తే కొబ్బరి తీయొచ్చు. ఆ కొబ్బరి మీద ఉన్న పీసు ఏమైనా వేస్ట్ అవుతుందా? అవ్వదు. దాన్ని అదొక ఫైబర్ పీసు, దాంతో పరుపులు చేస్తారు, అన్నీ చేస్తారు, తాళ్ళు చేస్తారు తెలుసుగా, కొబ్బరి తాళ్ళు చేస్తారు, కాళ్ళ దగ్గర మ్యాట్లు చేస్తారు. కొబ్బరి చెట్లు వేస్ట్ అయ్యేది ఏమైనా ఉందా? కొబ్బరి మట్టలు, దాన్ని ఏమండి చక్కగా రేకుల మీద వేసారంటే చల్లగా ఉంటుంది, కొంతమంది పందిరిగా వేసేసుకుంటారు చల్లగా ఉంటుంది. కొబ్బరి ఈనలు తీసి కొబ్బరి చీపురు, కొబ్బరి వేర్లు తీసి కొన్ని కార్పెట్లు కొడతారు చల్లగా ఉంటుంది. కొబ్బరి చెట్టులో ఏదైనా వేస్ట్ అయ్యేది ఉందా అండి? ఆ కొబ్బరి చెట్టు నువ్వు కొబ్బరికాయలు కాగానే అలా పైకి ఎక్కుతుంటావు, అప్పుడు ఏమంటుంది కొబ్బరి చెట్టు? రాయ్, ఓ 100 రూపాయలు అడబెట్టి కొబ్బరికాయ తీసుకోరా అంటదా అండి? నువ్వు కొబ్బరి ఏమండి ఆ మట్టలు నరికినా ఏమనదు, కొబ్బరి గేలాలు తెగ్గొట్టినా ఏమనదు, చెట్టు తెగ్గొట్టినా ఏమనదు. ఇవ్వడం మాత్రమే తెలుసు, మేలు చేయడం మాత్రమే తెలుసు దానికి, కీడు చేయడం దానికి తెలియదు. కీడు చేయడం తెలియదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? కోనసీమ అని ఉందండి తూర్పుగోదావరి కోనసీమ, వాళ్ళ ఇళ్ళన్నీ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయండి ఇంటి చుట్టూ. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చి అడిగానండి, 24 గంటలు చెట్ల కింద తిరుగుతుంటారు, అంత ఎత్తునున్న కొబ్బరికాయ నెత్తి మీద పడితే ఏమైపోతారు మీరని అడిగానండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సార్, కొబ్బరికాయ మనిషి మీద అసలు పడదండి అన్నారు. షాక్ అయ్యానండి నేను. కొబ్బరికాయ మనిషి మీద అసలు పడదట. ఏంటండి దేవుడి నిర్మాణం ఏంటి? ఖచ్చితంగా మనుషులు లేనప్పుడే రాలతాయట. వాటికి ఎంత సెన్స్ పెట్టాడు దేవుడు, ఎంత సెన్స్ పెట్టాడు. ప్రిల్లరా, ఒక చెట్టును చూస్తే ఇవ్వడం తప్ప ఆశించదు. ఇవ్వడం, ప్రేమ చూపించటం, దయ చూపించటం, దాన్ని దైవత్వం అంటారు. సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువు, ఏ నీ దగ్గర ఒక గేద ఎందుకు ఉండిపోవాలి? దానికి బ్రతకడం రాదా? వచ్చా రాదా? అడవిలో వదిలిపెట్టి బ్రహ్మాండంగా బ్రతుకుతుంది. నువ్వు అడవిలో ఉన్న జంతువులన్నీ నువ్వే పోషిస్తున్నావా? గేద నువ్వు పోషిస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నావు, అది నీ దగ్గర ఎందుకు పాలివ్వాలి? నీకంటే బలమైంది అది, ఈడ్చి ఒక తన్నుదంటే పాలు తీయగలమా? కానీ అది మనల్ని తన్నదు. మనం పాలు తీసేంత వరకు దాని దూడనే జరజర లాక్కెళ్ళి దాని కళ్ళ ముందు ఎక్కడో కట్టేస్తావు. మీ పిల్లలను పాలు తాగేటప్పుడు లాగితే నువ్వు ఊరుకుంటావా? మరి దాని పిల్ల పాలు తాగుతుంటే లాగేసి పక్కన పెట్టి అది తాగాల్సిన పాలని నువ్వు పిండుకొని తాగుతుంటే అదేమనదు. దానికి తెలియదు అనుకుంటున్నావా, తెలివి లేదనుకుంటున్నావా? ఒక్కటి ఇచ్చిందంటే మళ్ళీ లేవండి, నడువులు ఇరుగుతాయి. కానీ దానిలో ఉన్న దైవత్వం, నేను నీకోసమే, నేను నీకోసమే, నా బిడ్డ ఆకలితో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఆకలితో ఉండకూడదు. దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు, నా లక్షణాన్ని చూపించండి. మనిషిలో కూడా అవే లక్షణాలు పెట్టాడండి, అవే లక్షణాలు పెట్టాడు, ఆ ప్రేమే పెట్టాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం,
యోహాను సువార్త 17వ అధ్యాయం 26 నీవు నాయందు ఉంచిన ప్రేమ దేవుడు ఏం చేశాడట నీవు నాయందు ప్రేమ ఉంచావు ప్రేమ అనే లక్షణం మనిషిలో కనబడుతుందంటే ఎవరు ఉంచారు దాన్ని దేవుడు యేసుక్రీస్తుల లక్షణం ప్రేమ ఉంచాడట ఆ ప్రేమను పోగొట్టుకోలేదండి తన దైవత్వాన్ని మర్చిపోలేదు యేసుక్రీస్తు తనను రాళ్లతో కొట్టిన వారిని కూడా క్షమించాడు ముఖం మీద పిడుగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు ముఖం మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు తనపై తన తలపై ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడు కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు ప్రాణాలు తీసిన వారిని క్షమించాడు అది దైవత్వం అంటారు మరి ఈ రోజు ఎందుకు మనుషులు ఇలా మారిపోయారు దేవుని లక్షణాలను మర్చిపోయారు మనుషులు నువ్వు దైవమయ్యా నువ్వు దైవం నిజంగా ఈ సమాజానికి అది నేర్పుంటే నువ్వు దేవుడివి నువ్వు దేవుడివి నువ్వు దేవుడివి నేర్పలేదు నువ్వు 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 పలానా కులం నువ్వు అగ్ర కులం నువ్వు నిమ్ర కులం నువ్వు పలానా మతం వాడెందుకు టాయిలెట్ వేస్తున్నాడు తెలుసు ఒక మనిషి మీద నువ్వు దేవుడు అని వాడితో చెప్పిన వాడు లేడు నువ్వు అగ్ర కులస్తుడు అని చెప్పారు అందుకే వాడు పోస్తున్నాడు నువ్వు దేవుడు అని చెప్పలేదు నువ్వు పలానా హమాస్ నువ్వు పాలస్తీనుడివి గనుక ఇల్లు ఇజ్రాయిలీలను నరికేశాయి నువ్వు పలానా కుకీ జాతికి చెందిన వాడివి మొయిటీలను చంపేశాయి నువ్వు మాదిగివి నువ్వు మాలవి నువ్వు కమ్మవి నువ్వు కాపువి నువ్వు రెడ్డివి నువ్వు పలానా పార్టీ నువ్వు పలానా ఊరు నువ్వు పలానా దేశం నువ్వు పలానా మతం అని చెప్పేవాడు ఉన్నాడు కానీ మీరు దైవాలు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా ఆ మాట ఎవరు చెప్తారు ఈ ప్రపంచంలో ఎవడు చెప్పడు మనమే చెప్పాలి క్రైస్తవుడే చెప్పాలి ఎందుకు దేవుడు చెప్పాడు మీరు దైవములు ఈ సమాజం దైవ సమాజం మీరంతా దైవాలైతే నేను తండ్రి అయిన దేవుణ్ణి మీ మధ్య నిలబడి తీర్పు తీర్చేవాడిని నేను మీరు దైవాలు ఈ సమాజానికి గుర్తు చేస్తే మీరు దైవాలు అని గుర్తు చేస్తే ఈ ఘోరాలు ఈ నేరాలు ఈ భయంకరమైనటువంటి దారుణాలు జరగవండి క్రైస్తవుడిగా మనం నిద్రపోతున్నాం మనం కూడా మన చర్చిలకు పరిమితం అయిపోయాం మన అవసరాలు తీర్తే చాలు దేవుడు ప్రార్థిస్తే మన అవసరాలు తీర్చేస్తే చాలు అనుకుంటున్నాం కానీ ఎంత బాధ్యత ఉందో తెలుసా ఈ సమాజాన్ని మాటలతో మార్చాలి మీరు దైవం అని మర్చిపోయారు మీలో దైవత్వం ఉందని మర్చిపోయారు మానవత్వం కాదు మీది అది మంటలో కలిపేయండి ఆ పదాన్ని మానవత్వం అనే పదాన్ని మళ్ళీ మాట్లాడకండి మనిషి దైవత్వం అనే పదాన్ని మర్చిపోయాడు ఆ పదాన్ని మరిపింపజేయడానికి హ్యూమనిస్టులు అనే వాళ్ళను పుట్టించింది అపవాది మీరు కూడా వాళ్ళ భావాలు పునిగిపుచ్చుకొని అదే మాట్లాడతారా మానవత్వం అంటారా దైవత్వం అనండి ఒక మంచి జరిగిన చోట దైవత్వం పరిమళించిందని చెప్పండి దైవత్వం నింపుకోమని చెప్పండి దైవత్వం అనండి మీ పిల్లల్లో దైవత్వాన్ని పెంచండి ఈ సమాజాన్ని కాపాడండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడవగు మా తండ్రి ఈ సమాజం మూలాలలోనికి వెళితే ఎన్ని ఘోరాలు జరిగినాయో మాకు అర్థమవుతుంది మీరు చెప్పని ఒక పదం ఈ ప్రపంచంలో పుట్టి రాజ్యం ఏలుతుంది అదే మానవత్వం మానవుడి తత్వం అనేది మలినమైపోయింది నాయన మీరు నింపిన దైవత్వం మనిషి మర్చిపోయాడు అంతర్లీనంగా దానిని అణగగొట్టాడు ఆ దైవత్వాన్ని మీరు మరలా రేపాలనే వాక్యమనే అగ్నిని వాక్యమనే ఖడ్గాన్ని మా హృదయాల్లో వేస్తున్నారు అది రగులుకొని మండాలి మేము దైవాలమని ఈ సమాజం అంతా దైవత్వంతో నిండాలని మనిషి దైవత్వాన్ని మరిచాడని ఈ నిజాన్ని మీ పిల్లల ముందు ఉంచాను ఆ పిల్లలు విన్న ఈ మాటలు విడిచిపెట్టి మీకు అన్యాయం చేసేవాళ్ళుగా ఉండకూడదు ఈ మాటలను విడిచిపెట్టి తమ బాధ్యతను మరిచేవారిగా ఉండకూడదు సమాజాన్ని వెలిగించడానికి ఈ మాటలను నెమరవేసుకొని మనసులో తలపోసుకుంటూ అనేక మంది హృదయాలలో ఈ భావజాలాన్ని వేసి ప్రపంచాన్ని వెలిగించే గొప్ప నాయకులుగా మీ పిల్లలను ఉంచండి వేల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించి అనేకుల హృదయాలను దైవత్వంతో నింపడానికి మీ కుమారుడు రవిగారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆయన సంఘము ఆయనకు సహకారులుగా నిలిచారు ఎంతమంది అయితే సహకారులుగా నిలిచారో జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను అలాగే రవిని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ మహాకార్యము కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతిఫలాన్ని మీ కుమారుడికి అనుగ్రహించండి రేపటి దినం కూడా అనేక సంగతులు మేము మాట్లాడుకున్నట్లు మాకు వీలు కలిగించమని అర్థిస్తూ మీ పిల్లలు ఈ రాత్రికి వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళమని అలాగే వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించి వారి పరిచర్యలను ఘనపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు.